యవ్వనస్తులు బలము కలిగి ఎదుగుతారు. వాళ్ళు ఎలా అంటారట, పక్షిరాజు వలె. పక్షిరాజు ఎలా ఎదుగుతుంది, రెక్కలు చాపి ఎగురుతుంది. ఇలా ఉంటుంది పైకి వెళ్ళిన తర్వాత పక్షిరాజు ఎలా ఉంటుంది, విశాలంగా బలమైన రెక్కల్ని చాపుతుంది. ఆ రెక్కలను చూసుకుని ఆనందంగా పై పైకి పై పైకి పై పైకి ఏ పక్షి వెళ్ళలేదు, అంత పైకి వెళ్ళిపోతుంది. దానికి అంత బలం రావడానికి అది ఏం చేసింది, ఇందాక మనం నేర్చుకున్నాగా ఏం చేసింది అది, తనలో బలం తగ్గిపోతుంది అన్నప్పుడు గాని, వృధాపి మీద పడుతుంది అన్నప్పుడు గాని తను ఏం చేసింది, ఎస్ బండ కేసు కొట్టుకుంది. తనలో ఉన్న చచ్చిపడిపోయిన పరిస్థితిని తనే తీసేసుకుంది. అలాంటి బలం పొందడానికి చాలా కష్టపడింది. సో దేవుని కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా, నేను అంటే ఎవరికి ఇష్టం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, జనాల మీద ఫోకస్ ఎప్పుడు మనం పెట్టినా సక్సెస్ అవ్వలేము. దయచేసి ఈ విషయాన్ని రాసి పెట్టేసుకోండి. జనాలు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే చాలా అనుకుంటారు, వంద మంది వంద రకాలుగా అనుకుంటారు. ఎప్పుడు కూడా మన మనసులో ఇది దేవుని దృష్టికి యథార్థమైంది యోగ్యమైంది అనుకుంటే చేసేయాలంటే మనుషుల దృష్టికి కాదు.